Hi, hello, welcome to Eagle Media Works and you're watching Show Your Talent. Ivalti Show Your Talent episode lo oka special special talented person unnaru. Charcoal realistic art portraits chestu and alage paintings meeda chinna pundi nunchi kuda chaala interest tho and now oka special special painting vesi ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి కూడా సంబంధించి ఓటింగ్ గురించి కూడా ఒక మంచి పెయింటింగ్ వేయడం జరిగింది. అసలు ఈ చార్కోల్ ఆర్ట్ అంటే ఏంటి, పెయింటింగ్ అంటే ఏంటి తెలుసుకోవడానికి శరణ్య గారు మనతో అందరూ రావటం మాట్లాడదాం. హాయ్. అండ్ పెయింటింగ్ లుక్స్ ఫ్యాబులస్. థ్యాంక్ యూ. సో అంటే ఏంటి, వాట్ ఈస్ చార్కోల్ రియలిస్టిక్ ఆర్ట్? సో చార్కోల్ ఆర్ట్ ఇట్స్ స్టార్టెడ్ ఇన్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 15th సెంచురీ అనమాట. సో బేసికలీ చార్కోల్ ఆర్ట్ అంటే బొగ్గుతో చేసేది ఆర్ట్, బొగ్గు పౌడర్తోని. సో పాతకాలంలో, ఐ మీన్ 15th సెంచురీలో గుహలలో ముందు చేసేవాళ్ళు. ఐ మీన్ అప్పుడున్న యానిమల్స్ క్రీచర్స్ ఏమైనా ఉన్నా వాళ్ళు చూసి మనుషులు వేసేవాళ్ళు. సో అక్కడి నుంచి ఎవాల్వ్ అయింది చార్కోల్ ఆర్ట్. కానీ మధ్యలో కలర్స్ వచ్చినందువల్ల, బికాజ్ ఆఫ్ ఆయిల్ అండ్ అక్రిలిక్ ఇవన్నీ కలర్స్ వచ్చాయి కాబట్టి, వాటర్ కలర్స్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ వచ్చింది కాబట్టి చాకోల్ది ఇంపార్టెన్స్ కొంచెం తగ్గింది. కానీ మళ్ళీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మళ్ళీ చాకోల్ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఐ మీన్ చాకోల్ వేరే ఆర్ట్ ఉన్నంత రియలిజం చాకోల్ ఐ మీన్ వేరే ఆర్ట్ ఉన్నంత రియలిజం కన్నా ఎక్కువ చాకోల్ చూపిస్తుంది. ఐ మీన్ ఇట్ షోస్ ద బ్లాక్ అండ్ వైట్ రియాలిటీ ఆఫ్ లైఫ్. సో ఇట్స్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అనమాట. సో ద చాకోల్ ఆర్ట్ మీకు ఎప్పటి నుంచి పెయింటింగ్స్ గురించి, ఐ థింక్ ఆయిల్ అండ్ అక్రిలిక్ కూడా చేసే ఉంటారు కదా? హా, ఆయిల్ అండ్ అక్రిలిక్ మీ పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ నాకు. సో నేను చిన్నప్పటి నుంచి పెయింటింగ్ చేస్తున్నాను. ఐ వాజ్ ఇన్ 5th క్లాస్ ఆర్ సంథింగ్. సో అప్పటి నుంచి ఇక్కడ మా ఇంటి దగ్గర గన్స్ అండ్ ఆర్ట్ గ్యాలరీ అని ఒక అకాడమీ ఉండే. ఐ మీన్ ఇట్స్ వాజ్ గ్యాలరీ అండ్ ఆల్సో అన్ ఆర్ట్ అకాడమీ. అండ్ ఇట్ వాజ్ బై రాజా రవివర్మ గారి గ్రేట్ గ్రాండ్ సన్ నడిపించేవారు. ఐ మీన్ హీ ఈజ్ ఆల్సో అన్ ఆర్టిస్ట్ అండ్ ఆల్. సో వీ లర్న్ట్ అండర్ హిమ్ ద మినిమమ్ లైక్ ద బేసిక్ డ్రాయింగ్స్ అండ్ ఆల్ దాట్ ఇంక్లూడింగ్ పెయింటింగ్స్ అండ్ సమ్ ఆఫ్ ద 3D ఆర్ట్ ఆల్సో. మ్యూరల్ 3D ఆర్ట్ ఉంటుంది. సో అవన్నీ నేర్చుకొని అండ్ అది మెల్లిగా అది హాబీలాగా వెళ్ళేదాన్ని నేను. ఐ మీన్ స్కూల్ సమ్మర్ వెకేషన్ అది అనేసి. సో అది కొంచెం ప్యాషన్ లా మారింది. సో దట్స్ హౌ ఐ యామ్ ప్యాషనేట్ టువర్డ్స్ ఆర్ట్. అండ్ ప్యాషన్ ప్రొఫెషన్ గా మార్చుకుందాం అని కూడా మీరు ప్రయత్నం చేసినట్టున్నారు. హా, ప్యాషన్ ఇవాళ రేపు, ఐ మీన్ ద జనరేషన్ టుడే ఆఫీస్ 9-to-5 జాబ్స్ కన్నా ఎక్కువ దే ఆర్ టర్నింగ్ దేర్ ప్యాషన్ ఇన్ టు ప్రొఫెషన్, విచ్ ఇస్ రియలీ గుడ్. సో దాట్ ఇన్స్పైర్డ్ మీ. చాలామంది ఇవాళ రేపు అదే చేస్తున్నారు. సో దాట్ క్వైట్ ఇన్స్పైర్డ్ మీ అలాట్. నేను ఎంబీఏ చేశాను. ఐ హ్యావ్ డన్ మై ఎంబీఏ ఆల్సో ఫ్రమ్ ఐపీ షామీర్పేట్. అండ్ అప్పుడు ఎంబీఏలో ఉండి కూడా ఐ వాజ్ లైక్ క్రియేటివ్ హెడ్ అండ్ ఆల్ దాట్. సో మొత్తం ఫెస్ట్లు అండ్ ఆల్, ఈవెన్ ఇన్ మై డిగ్రీ ఐ వాజ్ ద ఆర్ట్ హెడ్. సో మొత్తం కాలేజ్కి ఏదైనా ఫెస్ట్ ఉన్నా లైక్ యూనో ఆల్ దాట్. సో అలా నాకు ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి మళ్ళీ ఫ్రెండ్స్ చెప్పారు లైక్ వై డోంట్ యూ స్టార్ట్ టర్నింగ్ ఇన్ టు ప్రొఫెషన్ అది అనేసి. సో అప్పుడు నాకు క్లిక్ అయింది. సో ఇప్పుడు కంప్లీట్ ప్రొఫెషన్ అని కూడా కాదు, బట్ యా కొంచెం అలా ఉంది. ఐ టేక్ ఆర్డర్స్ తీసుకుంటాను. ఎవరికైనా ఫేస్ పోర్ట్రేట్స్ అవి ఇవి కావాలంటే ఐ టేక్ ఆర్డర్స్. అండ్ ఐమ్ ఆల్సో ప్లానింగ్ టు హ్యావ్ అ వర్క్ షాప్ వెరీ సూన్. సో ఎంబీఏలో మీరు మార్కెటింగ్ తీసుకున్నారా లేదా వాట్ ఇస్ యువర్ స్ట్రీమ్? ఎంబీఏలో వీ హ్యావ్ ఇంటర్నేషనల్ బిజినెస్ యాజ్ సబ్జెక్ట్. దాని తర్వాత మనకి చాయిస్ ఉంటుంది. సో నేను మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ తీసుకున్నాను. ఓకే ఓకే, రైట్. సో ఇప్పుడు వర్క్ షాప్స్ అని కూడా చెప్తూ వచ్చారు, అంటే ఎట్లా, హౌ డు యు ప్లాన్ టు గో అబౌట్ థింగ్స్ అండి? దీని గురించి ఎట్లా వెళ్దాం అనుకుంటున్నారు? సో వర్క్ షాప్స్ అనేది మనకి చాలా ప్రాక్టీస్ అవసరం. బికాజ్ వాళ్ళు అడిగే డౌట్స్కి మనం ఎవ్రీ డౌట్ హ్యాస్ టు హ్యావ్ అన్ ఆన్సర్. సో ఐ మైసెల్ఫ్ హ్యావ్ బీన్ టేకింగ్ అటెండింగ్ వర్క్ షాప్స్ క్వైట్ అ లాట్ కోల్కతా నుంచి అండ్ ముంబై నుంచి. డిఫరెంట్ ఆర్టిస్ట్ వస్తుంటారు. సో ఇక్కడ హైదరాబాద్లో వర్క్ షాప్స్ ఉంటుంది. మ్యాడ్ క్యాప్ అని ఒక ఆర్గనైజేషన్, దే ఆల్సో ఆర్గనైజ్ దీస్ వర్క్ షాప్స్. సో అది చాలా అటెండ్ అవుతున్నాను ఇవాళ రేపు. సో ఇన్ ఫ్యూచర్ మేబీ ఇన్ ఫ్యూ మంత్స్ ఆర్ సంథింగ్ ఐ విల్ స్టార్ట్ టేకింగ్ ద వర్క్ షాప్. ఇంకా వర్క్ షాప్లో ఎలా అంటే, you need to provide everything to the students. Because vallaki charcoal art ante you will have different tools anamata. Right, right. Normal oil and acrylic painting or water ki, water painting ki you need brushes and some kind of just water and brushes and oil. Kani charcoal art ki there are various tools anamata. So that's how
వర్క్షాప్ చాలా బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ కావాలి ఫర్ ద బిగినర్స్ ఆఫ్ చాకోల్. మీరు చాకోల్ ఆర్ట్కి ఎంత ట్రైనింగ్ తీసుకున్నారు మీరు? హౌ ఈజీ ఆర్ హౌ టఫ్ వాస్ దట్ స్టార్టింగ్ నుంచి తీసుకుంటే కనుక బిగినింగ్? సో నేను చిన్నప్పటి నుంచి పెన్సిల్ ఆర్ట్ అవి ఇవి చేశాను కాబట్టి నాకు ఎక్కువ వర్క్షాప్స్ అటెండ్ కాలేదు. నేను ఐ అటెండెడ్ హార్డ్లీ 2 వర్క్షాప్స్. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ డెవలప్ అయింది చాకోల్ పైన. తర్వాత ఐ స్టార్టెడ్ చెకింగ్ ఆన్ యూట్యూబ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఆన్ మై ఓన్. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ హియర్ అంటే జనరల్గా మనం ఏదైనా బొమ్మలు గీసేప్పుడు పెన్సిల్ ఒక చిన్నది వేసుకుని ఆ తర్వాత చేస్తూ ఉంటాం కదా. సో ఇట్లాంటి పెయింటింగ్ అంటే ఈ పెయింటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎట్లా ఉండేది? స్కెచ్ కానీ మనం వేసుకున్నారా లేకపోతే డైరెక్ట్గా వెళ్ళారా? ఆ ప్రాసెస్ గురించి చెప్పండి. సో ఫస్ట్ చార్కోల్కి ఏదైనా అంటే మనం ఒక పిక్చర్ ఏదైనా పిక్చర్ చూసామంటే దాన్ని బ్లాక్ అండ్ వైట్ లో మార్చుకోవాలి. ల్యాప్టాప్ అయినా ప్రింట్అవుట్ అయినా బ్లాక్ అండ్ వైట్లో మార్చుకొని, ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్లో మారుస్తే దాని షేడ్స్ కనబడుతుంది. వాట్ ఎక్కడ గ్రే షేడ్ ఉండాలి, ఎక్కడ కంప్లీట్ బ్లాక్ అండ్ ఆల్, బికాస్ ఆఫ్ ద లైటింగ్. బికాస్ చార్కోల్ ఆర్ట్ ఇస్ ఆల్ అబౌట్ లైటింగ్, లైట్స్ అండ్ షాడోస్. సో దాన్ని బట్టి ఫస్ట్ స్కెచ్ చేసి దా స్కెచ్ని రియలిజంలో మార్చాలి. రైట్. సో ఈ పెయింటింగ్ వేయడం మీద ఎంత టైం పట్టింది మీకు? ఈ పెయింటింగ్ ఆల్మోస్ట్ నాకు 1 వీక్ పట్టింది. ఓకే. అండ్ అంటే దీని గురించి చెప్పండి, అంటే దీంట్లో అంటే వాట్ యు వాంట్ టు కన్వే త్రూ దిస్ పెయింటింగ్? సో ఈ పెయింటింగ్ వచ్చేసి ఫర్ మీ ఎవ్రీ పెయింటింగ్ హ్యాస్ టు కన్వే సమ్ మెసేజ్. ఫర్ ఎనీ ఆర్టిస్ట్ పెయింటింగ్ హ్యాస్ టు కన్వే అ మెసేజ్. సో ఈ పెయింటింగ్ నాకు, ఐ మీన్ ఐ వాంటెడ్ టు పర్సనలీ గివ్ అ మెసేజ్ టు ద సొసైటీ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు ఓట్. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ఓట్. మనం ఇవాళ రేపు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వి జస్ట్ ఏదైనా లీడర్స్ నన్ను ఎవరైనా జస్ట్ నార్మల్గా ఇలా అనుకుంటాం, అరే వీళ్ళు గెలిచి ఏం చేస్తున్నారు అనేసి. బట్ ఈవెన్ పీపుల్ హూ డోంట్ ఓట్ ఆల్సో సే దాట్. సో వాళ్ళు వాళ్ళ ఛాన్స్ పోగొట్టుకొని దే ఆర్ రిగ్రెటింగ్ నౌ. సో ఐ డోంట్ థింక్ ఎనీబడి షుడ్ హ్యావ్ ఎనీ రిగ్రెషన్. సో నాకు పర్సనల్గా ఐ లైక్ టీఆర్ఎస్ గవర్నమెంట్, మై ఒపీనియన్. అండ్ బికాస్ ఐ హ్యావ్ సీన్ ద చేంజెస్, కేసీఆర్ గారు ఎన్ని చేంజెస్ చేశారు ఉమెన్ సేఫ్టీ, ఉమెన్ ఎంపవర్మెంట్కి. ఆ చేంజెస్ నేను చూసి, ఐ మీన్ నాకు అనిపించింది దట్ టీఆర్ఎస్ కెన్ బి అ లైక్ ఇట్స్ యాక్చువల్లీ అ గుడ్ గవర్నమెంట్ అండ్ ఇట్ కెన్ లీడ్ ద ఫ్యూచర్. అండ్ ఈవెన్ ద లీడర్స్ ఇన్ టీఆర్ఎస్ దే ఫుల్ఫిల్ దర్ డ్యూటీస్. సో నాకు అలా అనిపించి నేను కేసీఆర్ గారి పోర్ట్రేట్ వేసాను. దిస్ పోర్ట్రేట్ ఇస్ జస్ట్ టు సే దట్ ఎవ్రీబడి హ్యాస్ టు ఓట్. తెలంగాణ భవన్ that symbolizes ainan represent chestundi kada TRS bhavan and the ambassador symbol. So ala tisukochu. See mottham painting ila undi, aa flag ki matram meer pink color vesaru. Ha, naaku adi oka life felt like that should be a kind of a twist to the painting, oka lanti color to the painting. Right. Charcoal art black and white definitely chala baaguntundi kani adi aina color kabatti nenu ainan specific ga ledha na vera charcoal art lo colors ekku asalu undadu. So only a flag kosam atla pettadaniki. Flag kosam I just put that pink. Right. So ee painting anta ayipoyinda first evariki chupicharu meeru? Mummy chupinchu. Mee critic ah mother eppudu kuda normally critic ani? Ha, critic ante ఫస్ట్ ఎన్కరేజ్ చాలా చేస్తున్నారు, నో డౌట్ షీ ఎన్కరేజెస్ అలాట్. కానీ ఎక్కడైనా కొంచెం తప్పు వెళ్తే చెప్తారు. సో అదే అంటే ఇప్పుడు ఇది మీకు 1 వీక్ పట్టిందని చెప్పారు. అండ్ డెఫినెట్లీ 1 వీక్ ఇస్ ఓన్లీ టు గెట్ ది పెయింటింగ్, దాని గురించి ముందు ఆలోచన అంతా కూడా అది ఎప్పటి నుంచి వచ్చింది? సో నాకు ఫస్ట్ జస్ట్ కేసీఆర్ది పోర్ట్రేట్ వేయాలని ఉండే, బికాస్ ఐ యూజువలీ డూ ఫేస్ పోర్ట్రేట్స్ అనమాట. సో జస్ట్ ఫేస్ ఇక్కడ వరకు వేస్తాను. ఆయనది హెచ్డీలో గూగుల్లో ఇమేజెస్ సర్చ్ చేశాను. సో ఈ ఇమేజ్ చాలా హైయెస్ట్ సర్చ్ ఇమేజ్ ఇది. సో ఈ ఇమేజ్ ఒక్కటి వచ్చింది నా మైండ్లో. కానీ నార్మల్ ఇమేజ్ అయితే ఎంతోమంది ఆర్టిస్ట్ వేస్తారు, వేయొచ్చు కూడా. సో నాకు ఏదో సంథింగ్ డిఫరెంట్ అయ్యాలనిపించింది, సంథింగ్ రిలేటెడ్ టు హిమ్. ఆయనని ప్లస్ ఆయన సింగిల్గా కాదు, ద హోల్ గవర్నమెంట్ షుడ్ రిప్రజెంట్ ఒక పెయింటింగ్లో అనేసి ఐ జస్ట్ పుట్ ద హోల్ పార్టీ అని అలా ఐడియా వచ్చింది. ఇందాక మీరు బ్రషెస్ గురించి మాట్లాడారు కదా, అంటే అంటే డిఫరెన్స్ ఏముంటుంది ఈ బ్రషెస్కి వేరే పెయింటింగ్ బ్రషెస్కి? బ్రషెస్ సేమ్ ఉంటుంది, బ్రషెస్ అనేది కాదు. సో దాన్ని షేడింగ్ వాడడానికి లేదా ఒక మీకు చాకోల్ యూజువల్గా ఒక చాక్ లాగా వస్తుంది. సో దాన్ని మీరు పౌడర్ చేయాలంటే మీకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో దాని ఇన్స్ట్రుమెంట్తో యూ మేక్ ఇట్ లైక్ అ పౌడర్ అండ్ దాట్ పౌడర్ యూ హ్యావ్ టు పెయింట్ విత్ దాట్ పౌడర్ యూ హ్యావ్ టు పెయింట్ ఇట్ విత్ బ్రష్. బ్రష్, టిష్యూ పేపర్స్, న్యూస్ పేపర్ అలాంటి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ షేడింగ్ వస్తుంది. టిష్యూతో చేస్తే కొంచెం గ్రాన్యూల్స్ వచ్చేలా పెయింట్ వస్తుంది, బ్రష్ స్మూత్ ఉంటుంది. సో డిఫరెంట్ టెక్స్చర్స్.
సో అంటే ఒక పెయింటింగ్ వేద్దాం అనుకున్నాము, మీరు చెప్పారు హెచ్డి పోర్ట్రేట్ తీసుకుంటున్నాను, అక్కడి నుంచి ఎట్లా ఉంటుంది ప్రాసెస్? మీరు స్టార్ట్ చేయడానికి అండ్ అలాగే పెయింటింగ్ వేద్దాం అని ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత ఈ మధ్యలో ప్రాసెస్ గురించి చెప్పండి. మధ్యలో ప్రాసెస్ ఓకే. సో చాకోల్ ఆర్ట్ అన్న ఏదైనా పెయింటింగ్ మీరు తీసుకుంటే కూడా ఎవ్రీడే జాబ్ లాగా ఉండదు. సో బేసికలీ ఒకరోజు డే అంతా చేయాలనిపిస్తుంది, ఇంకో రోజు బ్రష్ కూడా ముట్టుకోవాలనిపించదు. సో ఇట్స్ డిఫరెంట్, ఒక్కొక్క డే ఒక్కొక్క మూడ్ బట్టి ఉంటుంది. కానీ స్టార్టింగ్లో అలా అనిపిస్తుంది, బట్ వన్స్ దట్ ఇంట్రెస్ట్ డెవలప్స్, వన్స్ మనం అనుకున్నది అవుట్కమ్ వస్తుందంటే ఆటోమేటిక్గా దానిపైనే కూర్చుంటాను. ఇంకా ఐ ట్రై టు కంప్లీట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. రైట్, అంటే ప్రిపరేషన్ ఉంటుంది కదండి, అంటే ఏమేమి తీసుకోవాలి, ఏమి చేయాలి అండ్ వాటి గురించి కూడా చెప్పండి కొంచెం. సో మీరు ఎప్పుడైనా ఆర్ట్ వేసే ముందు మీకు ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, ఏమేమి టూల్స్ లేదా టూల్స్ యా ఏమేమి కలర్స్ మిస్సింగ్ ఉందో, ఇదే కాదు ఏ పెయింటింగ్ అయినా సరే మీకు ఏమేమి మిస్ అవుతుందో మీరు ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే మీరు పెయింటింగ్ స్టార్ట్ చేసినాక అది లేకపోతే మళ్ళీ కొంచెం ఇంట్రెస్ట్ పోతుంది, అవి మళ్ళీ వెళ్ళి తీసుకురావాలి అది అది ఇది అనేసి. సో ఇట్స్ బెటర్ యూ గెట్ ఆల్ ద థింగ్స్ బిఫోర్ అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. సో గెట్ ప్లాన్ చేసుకుంటారు అన్నమాట పెయింటింగ్. అవును, రైట్. అండ్ ఇలాంటి పెయింటింగ్స్ వేసేటప్పుడు కానీ మిగతా పెయింటింగ్స్ మీరు వేసేటప్పుడు కానీ అంటే ఒక ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా హైగా ఉండాలి. కొంచెం ఒక డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఒకటి మళ్ళీ వేయాల్సి వస్తుందని ఒక భయం ఉంటుంది అండ్ వీ ఆల్సో గెట్ ఫ్రస్ట్రేటెడ్. సో అది ఎలా మెయింటైన్ చేస్తారు, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానివ్వండి లేకపోతే ఆ ఫోకస్ కానివ్వండి? సో బేసికలీ ద బిగినింగ్ స్కెచ్ వేసేటప్పుడు అప్పుడు ఐ డోంట్ ఐ మీన్ ఐ కాంట్ టేక్ ఎనీ డిస్టర్బెన్స్. సో బేసిక్ స్కెచ్ చేసే టైంకి ఐ బీ అలోన్ ఆర్ ఐ లిసన్ టు మ్యూజిక్, మ్యూజిక్ వినుకుంటా ఒక్కదాన్ని కూర్చొని స్కెచ్ చేస్తాను. తర్వాత షేడింగ్ పార్ట్ వచ్చేసరికి అప్పుడు ఇంట్లో ఉంటాను కాబట్టి అక్కడిక్కడ ఫ్యామిలీ ఉంటారు, దే కీప్ వాకింగ్ హియర్ అండ్ దే, సో దట్ ఈస్ ఫైన్. కానీ బేసిక్ స్కెచ్ లైక్ బేసిక్ ఫీచర్స్ వేసేటప్పుడు కానీ ఐ నీడ్ కంప్లీట్ కాన్సన్ట్రేషన్. రూమ్ తాళం వేసుకొని కూర్చుంటారు, ఎవరిని రానివ్వరు అన్నమాట ఆ టైంలో. యా కైండ్ ఆఫ్ లైక్ దాట్, బట్ వస్తే కూడా ఐ విల్ జస్ట్ సే ప్లీజ్ లీవ్. రైట్, రైట్. సో అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒక దాన్ని చూసి దాని తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి పెద్దగా చేయడానికి కూడా అది కూడా ఒక పెద్ద వర్క్ కదా, ఒకటి బేసిక్ స్కెచ్ అన్న తర్వాత అవుట్కమ్ రావడానికి. సో అప్పుడు ఎలా ఉంటుంది మీ వర్క్ ఆ టైంలో? అప్పుడు వర్క్ అంటే అదే చెప్తున్నాను కదా, సో షేడింగ్ వేసేటప్పుడు ఐ మీన్ ఇది హౌస్ కాబట్టి ఐ డోంట్ థింక్ ఐ మీన్ ఐ స్టిల్ కాన్సన్ట్రేట్, నా చుట్టుపక్క ఎంత డిస్టర్బ్ అయినా షేడింగ్ టైమ్ ఐ కెన్ కాన్సన్ట్రేట్. జస్ట్ బేసిక్ ఫీచర్స్ అప్పుడు ఐ జస్ట్ డోంట్ వాంట్ ఎనీ డిస్టర్బెన్స్. మార్నింగ్ పర్సన్ నైట్ పర్సన్? మీరు పెయింటింగ్ విషయానికి వచ్చేస్తే I'm a night person. రాత్రి గట్టిగా? యా. అంటే ఇది అలవాటు అయిపోయిందా చిన్నప్పటి నుంచి, రాత్రిపూట పెయింటింగ్ చేసిన కాలేజ్లో వేస్తూ అట్లా ఒక హ్యాబిట్ లాగా వచ్చిందా లేకపోతే? కాలేజ్ టైంలో యాక్చువల్లీ రికార్డ్స్ అవి వేస్తుంటాం కదా, సో అది నైట్ టైమే దొరుకుతుంది బికాస్ మార్నింగ్ ఐఎమ్ నాట్ కంప్లీట్లీ మార్నింగ్ పర్సన్. సో నైట్ ఎంత టైం అయినా ఐ కెన్ సిట్ అండ్ వర్క్ ఆన్ ఇట్. రైట్. ఎప్పుడన్నా మమ్మీ వచ్చామని చెప్పారు ఎంతసేపు వేస్తుంటావు పెయింటింగ్స్ బయటకు రాకపోతే? జస్ట్ సపోజ్ నేను మీల్ స్కిప్ అయితే దానికి అంటారు, బట్ never she stopped me from meal skipping kuda chestuntaru meer painting chestunnaru ha suppose edanna edanna art lo deep lo unte I miss my meal, I skip my meal by which is not good but that minute a minute ki api id aipovali anesi I just do it. Letha normal ga edanna painting chesetappudu when you mix colors ఒక లాంటి షేడ్ రానికి యూ కీప్ మిక్సింగ్ కలర్స్, సో ఆ కలర్ మిక్స్ అయిన తర్వాత ఇట్ గెట్స్ డ్రైడ్ తర్వాత ఇఫ్ యూ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్. సో ఆ పెయింట్ అయిపోయే వరకు ఐ అండ్ ఇఫ్ దేర్ ఇస్ లంచ్ టైమ్ విచ్ హావ్ టు స్కిప్ ఐ స్కిప్. అండ్ అలాగే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఆర్టిస్టులు అందరికీ కూడా వేద్దాం అనుకున్నప్పుడు వర్క్ అనేది గ్రాటిఫికేషన్ రావాలని చెప్పేసి అందరికీ చూపించుకోవాలని చెప్పేసి ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి అంటే ఫొటోస్ అంటే మనకి సోషల్ మీడియా ఎంత షేరింగ్ అనేది కనిపిస్తుంటుంది, సో ఇలాంటి వాటికి ఎట్లా హౌ డూ యూ if I can use the word market this kind of paintings etla janalandariki chuvichukunedi ga? So I have an Instagram page, right. It's called Skid Row Art. Okay. Ante I started this oka 4 years back anamata. So actually Facebook lo unde aa page, tarvata Facebook usage takku avutund anesi I put it on Instagram. Right. So nene painting chesina em chesina I upload stories in that page. Okay. And everywhere like అది చేసే టైంకి ఐ అప్లోడ్ అండ్ దెన్ ఆఫ్టర్ ఐ డూ ఆల్సో ఐ అప్లోడ్ అండ్ దెన్ పీపుల్ ఆర్డర్, అది చూసి పీపుల్ ఆర్డర్ చేస్తారు, మా పేరెంట్స్ స్కెచ్ చేసేవారా అది అనేసి. సో ఆర్డర్స్ లైక్ దాట్. సో ఈ పెయింటింగ్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, యు వాంట్ టు గో అండ్ మీట్ కేసీఆర్ గారు అండ్ గివ్ ఇట్ టు హిమ్ ఆర్ ఏమైనా ప్లాన్ ఉంది అలాంటిది? హోప్ఫుల్లీ ఇఫ్ దట్ కెన్ హ్యాపెన్ ఐ విల్ డెఫినెట్లీ లవ్ టు డూ దట్.
ట్వీట్ అన్న పెట్టండి కేటీఆర్ గారికి, మైట్ హి మైట్ రెస్పాండ్ వెరీ సూన్. నాకు ఐడియా ఉంది, సో ఐ థింక్ ఐ విల్ డూ దాట్ వెరీ సూన్. రైట్. అండ్ అలాగే ఇందాక మీరు చెప్పారు చిన్నపిల్లలకు కూడా ఇట్లాంటి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం అని చెప్పేసి, ఇట్ బికమ్స్ వెరీ టఫ్ కదండి. వాళ్ళు దే కమ్ విత్ కంప్లీట్లీ ఇన్నోసెంట్ మైండ్తో వస్తూ ఉంటారు, ఏదో చేద్దాం వస్తూ ఉంటారు. సో వాళ్ళకి చెప్పాలంటే ఇట్ బికమ్స్ వెరీ వెరీ టఫ్ కదా. సో ఎట్లా ఉంటుంది? ఐ హావెంట్ డన్ దాట్ యెట్. ఓకే. ఇంకా ఇప్పుడు చేయలేదు, బట్ ఐ హ్యావ్ ప్లాన్స్. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ వస్తుంది కాబట్టి ఐ హ్యాడ్ ప్లాన్, ఐ మీన్ ఐ స్టిల్ హ్యావ్ అ ప్లాన్ టు డూ దాట్. సో వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఐ జస్ట్ సీ హూ ఇస్ మోర్ హ్యావింగ్ దట్ టాలెంట్ ఆఫ్ పికింగ్ అప్ ఆర్ హీస్ అ బిగినర్ అని చూసి, వాళ్ళు బిగినరా లేదా చేయొచ్చా అని చూసి ఆ లెవెల్లో బట్టి వాళ్ళకి అలాంటి స్కెచెస్ ఇవ్వాలి. సో బేసిక్ ఈజీ స్కెచెస్ ఇచ్చేసి వీ షుడ్ ఆస్క్ దెమ్ టు ఫస్ట్ బేసికలీ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ తెప్పియాలి. పెయింటింగ్ అన్న డ్రాయింగ్ అన్న ఫస్ట్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ తెప్పియాలి. వాళ్ళ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంటే దే దెమ్ సెల్ఫ్ విల్ కమ్ అవుట్. వాళ్ళే వచ్చి ఇది తప్పు అయింది ఎలా చేయాలి అండ్ ఆల్ దే ఆస్క్. సో ఇట్స్ డిఫికల్ట్ బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. రైట్. అండ్ అలాగే ఈ పెయింటింగ్స్ అనేవి చూసుకుంటే కనుక ఎట్లా ఉంటుంది మీ అవుట్లుక్? ఎట్లా ఉంటుంది? సోషల్ మెసేజ్ ఏమైనా ఇవ్వాలనిపిస్తుందా, లేదా ఇట్ ఇస్ జస్ట్ ఆర్ట్ లాగా ట్రీట్ చేయాలనిపిస్తుందా? వేర్ ఆర్ యు మోర్ ఇన్క్లైన్ టు? ఓకే. సో దేర్ ఆర్ ఫ్యూ ఆర్ట్స్, కొన్ని ఆర్ట్స్ ఉన్నాయి విచ్ ఇస్ లైక్ ఫార్ ద సోషల్ కాజ్ అండ్ లైక్ దిస్ వన్. అండ్ సమ్ ఆర్ సంథింగ్ విచ్ ఐ డూ జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఐ మీన్ జస్ట్ ఇంటీరియర్కి బాగుంటుంది అనేసి సమ్ ఐ డూ ఫర్ లైక్ దాట్ విచ్ దాట్ ఆల్సో హ్యాస్ అ మెసేజ్ బట్ సమ్ మోస్ట్ ఆఫ్ ఇట్ విల్ బీ లైక్ సోషల్ కాజ్ అండ్ ఆల్ దాట్ ఆర్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అనదర్ గ్రేట్ ఆర్టిస్ట్. అండ్ వీటన్నిటి కూడా పేషెన్స్ చాలా ఎక్కువ కావాలి కదా. చాలా పేషెన్స్. సో ఆర్ట్ ఏదన్నా ఎవరైనా ఆర్టిస్ట్ కావాలి అనుకుంటే ద ఫస్ట్ థింగ్ దే షుడ్ హ్యావ్ మోర్ దెన్ స్కిల్ ఇస్ పేషెన్స్. సో అలా ఎస్పెషలీ చార్కోల్ ఆర్ట్కి చాలా పేషెన్స్ అవసరం. రైట్. అది మీకు ఇన్బిల్ట్గా ఉందండి, ఆర్టిస్ట్ వచ్చింది ఆ పేషెన్స్ అనేది ఎక్కువగా? సో అది ఇన్బిల్ట్. ఐ హ్యావ్ పేషెన్స్, క్వైట్ ఫ్యూ పేషెన్స్. ఐ మీన్ పేషెన్స్ లెవెల్ బ్రేక్ కావడానికి టైం పడుతుంది, బట్ ఐ హ్యావ్ క్వైట్ పేషెన్స్. థ్యాంక్ యూ సో మచ్ అరణ్య ఫర్ గివింగ్ అస్ దిస్ టైమ్. అండ్ ఈ పెయింటింగ్ చాలా చాలా బాగుంది. డెఫినెట్లీ కేసీఆర్ కేటీఆర్ గారు చూసి ఈ పెయింటింగ్ అనేది బాగుంది అని చెప్పేసి అప్రిసియేషన్ ఇవ్వాలని చెప్పేసి ద మెసేజ్ విచ్ యూ వాంటెడ్ టు కన్వే, అది వాళ్ళ ద్వారా కూడా కన్వే అయితే మాస్కి రీచ్ అవుతుందని చెప్పేసి కోరుకుంటూ, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ పెయింటింగ్స్. చూసారు కదండి, ఇది ఈ షో యువర్ టాలెంట్ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్తో ఇంకొక మంచి ఆర్టిస్ట్ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.